Italy! రోజుల నుంచి ఈ మండు టెండలో మేము టెంట్ కింద కూర్చొని ఉన్నాము. రేపు జరగబోయే మహాధర్నాకి రాష్ట్ర వ్యాప్తంగా 17,000 మంది వివోఏలు రాష్ట్ర వ్యాప్తంగా హైదరాబాద్ వెళ్లడం జరుగుతుంది. ఇందిరా పార్క్ వద్ద మేము ధర్నా చేయడం జరుగుతుంది. అదే ఆ పక్షంలో మాకు ముఖ్యమంత్రి గారు ఏదైనా శుభవార్త తెలియజేశారు, లేదంటే మేమేంటో చూపిస్తాము. గ్రూపులు అంటే కూడా ఇన్ని రోజులు మేము సామరస్యంగానే పోరాటం చేసాము ప్రభుత్వం తోటి, కానీ శాంతియుతంగా పరిష్కారం అవుతాయి అనేసి ఇన్ని రోజులు మేము ఆశాభావం వ్యక్తం చేశాము. కానీ అలాంటి శాంతియుత పోరాటాలు కేసీఆర్ గారికి నచ్చట్లేదేమో, కానీ మేమంటే ఏంటో చూపించాలి అనుకుంటే ఇందిరా పార్క్ తర్వాతకి శుభవార్త గనక తెలియజేయకపోతే, ప్రభుత్వం దిగివచ్చి మా సమస్యల్ని పరిష్కరించకపోతే మాత్రం ఖచ్చితంగా మేము ఆమరణ నిరాహార దీక్ష చేయడానికి కూడా మేము వెనకాడబోమని తెలియజేస్తున్నాం. సమ్మె చేపట్టడం జరిగింది. ఈ 42 రోజుల్లో వివిధ రూపాల్లో నిరసన కార్యక్రమాలు ప్రభుత్వానికి ప్రభుత్వ అధికారులకు విన్నవించడం జరిగింది. అయినా కూడా ఈ ప్రభుత్వం వివోఏల పట్ల నిర్లక్ష్య వైఖరి చూపెట్టడం జరిగింది. దానికి నిరసనగా 42 రోజుల తర్వాత ఇందిరా పార్క్ వద్ద ధర్నా కార్యక్రమాన్ని చేపట్టడం జరుగుతూ ఉంది. అదేవిధంగా కార్మికుల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉందనేటువంటి అంశాన్ని చెప్పినటువంటి కేసీఆర్ ప్రభుత్వం ఈనాటికి కూడా కార్మికుల పట్ల విధానమే కార్మికుల యొక్క విధానం అని చెప్పినటువంటి కార్మిక మంత్రి కానీ ఇటు మంత్రులు కానీ కార్మికుల యొక్క విధానాలను కనీసం వాళ్ళ సమస్యలను పరిష్కరించడానికి ముందుకు రాకుండా కార్మికుల్ని కార్మికులుగానే పెట్టుబడిదారులను ఉన్నత వర్గాలుగా చూసేటువంటి ప్రభుత్వాలు ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం కాబట్టి తక్షణమే ఈ విధానాన్ని స్వస్తి బలికి కార్మికుల యొక్క సంక్షేమానికి తప్పకుండా పాటుపడాల్సినటువంటి ప్రభుత్వాన్ని మేము ఈ ఇందిరా పార్క్ వద్ద డిమాండ్ చేస్తూ ఉన్నాం. చేయడానికి ఆ ఇందిరా పార్క్ వద్ద ధర్నా కార్యక్రమాన్ని చేపట్టడం జరుగుతూ ఉంది. కాబట్టి ఈ కార్మికుల సంక్షేమానికి కార్మికుల్లో ఉన్నటువంటి ఇటు వివోఏలు కానీ తర్వాత విఆర్ఏలు కానీ మిగతా సంఘటిత అసంఘటిత రంగాల్లో ఉన్నటువంటి కార్మికుల యొక్క సంక్షేమం కూడా ఇటు కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ ఏ ప్రభుత్వం కూడా వాళ్ళ యొక్క భాగోళిక సంక్షేమాన్ని పట్టించుకోకుండా ఇటు రాష్ట్ర ప్రభుత్వానికి అటు కేంద్ర ప్రభుత్వానికి మధ్యన ఉన్నటువంటి రంగాల వాళ్ళని కార్మికుల్ని కూడా ప్రభుత్వం నిర్లక్ష్యంగా చూస్తూ ఉన్నారు. కాబట్టి దాన్ని విడనాడి రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పు ప్రకారం కనీస వేతనం 26,000 రూపాయలు ఉన్నది, దాన్ని తక్షణమే కార్మికులకు అమలు చేసి వారి భాగోళికలకు ఎమ్మటే అమలు చేయాల్సినటువంటి ప్రభుత్వాన్ని మేము ఇవి ఈ టెంట్ నుండి డిమాండ్ చేస్తా ఉన్నాం.